జావాకు వచ్చేటప్పటికి ఇది ఇలాంటి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ సపోర్ట్ చేస్తుందంటే మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని సపోర్ట్ చేస్తుంది. సో మల్టీ థ్రెడ్ థ్రెడ్ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ కంట్రోల్. కంట్రోల్ ఫ్లోనే మనం ఏమి స్పెసిఫై చేస్తాం? ఫ్లో కంట్రోల్ని, కంట్రోల్ ఫ్లో ఆ ఫ్లో కంట్రోల్ దీన్ని మనం ఏమని స్పెసిఫై చేస్తామంటే థ్రెడ్ అని స్పెసిఫై చేస్తాం. సో ఆ కంట్రోల్ ఫ్లో అనేది ఎట్ ది సేమ్ టైం ఒకటే రన్ చేస్తున్నామా లేదా మోర్ దెన్ వన్ రన్ చేస్తున్నామా అనేది బేస్ చేసుకుని మనకి సింగిల్ థ్రెడ్ ఆ మల్టీ థ్రెడ్ అని స్పెసిఫై చేస్తాం. సో థ్రెడ్ అంటే ఫ్లో ఆఫ్ కంట్రోల్. సో ఆ మల్టీ థ్రెడ్ అంటే ఏంటి? మోర్ దెన్ వన్ కంట్రోల్ రన్ సైమల్టేనియస్లీ, ఒకే టైంలో ఒకటి కంటే ఎక్కువ ప్రో థ్రెడ్స్ మనం, ఎక్కువ ఫ్లో కంట్రోల్ ఫ్లోని మనం రన్ చేయగలిగితే దాన్ని మనం ఏమని స్పెసిఫై చేస్తామంటే మల్టీ థ్రెడ్ అని చెప్తాం. సో జావా ఏంటి సపోర్ట్ చేస్తుంది? క్లాసెస్ అనే కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది. సో మనం మెయిన్ ఎక్కడ యూజ్ చేస్తాం? జావా క్లాస్లో మెయిన్ అనేది డిక్లేర్ చేస్తాం. ఇది మెయిన్ క్లాస్ ఎగ్జిస్ట్ అయిన జావా ప్రోగ్రామ్. సో ఇది రన్ చేయాలంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఆ క్లాస్కి క్లాస్ని మెయిన్ డిక్లేర్ చేస్తాం, మెయిన్ ద్వారా రిమైనింగ్ క్లాసెస్ని కాల్ చేస్తూ ఉంటాం. సో ఇలా రన్ చేసినప్పుడు ఏం చేస్తుంది? ఈ మెయిన్ క్లాస్ని యూజ్ చేసి మెయిన్ ప్రోగ్రామ్ ఉన్న క్లాస్ని యూజ్ చేసి నేను క్లాస్ని క్లాస్ వన్ని కాల్ క్లాస్ ఏని కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? మెయిన్ క్లాస్ రన్ అవుతుంది, అదే టైంలో మనకి ఏమవుతుంది? క్లాస్ ఏ రన్నింగ్ కూడా ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుంది. ఈ క్లాస్ ఏం చేస్తుంది? మళ్ళీ క్లాస్ బిని కాల్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఎట్ ది సేమ్ టైం సైమల్టేనియస్కి ఎన్ని క్లాసెస్ రన్ అవుతున్నాయి, ఐ మీన్ ఎన్ని ఫ్లోస్ రన్ అవుతున్నాయి? ఈ మెయిన్ ప్రోగ్రామ్లో ఉన్న మెయిన్ ప్రోగ్రామ్ ఉన్న క్లాస్లో ఉన్న ఫ్లో ఒకటి రన్ అవుతుంది, నెక్స్ట్ క్లాస్ ఏ రన్ అవుతుంది, ఎట్ ది సేమ్ టైం క్లాస్ బి కూడా కమ్యూనికేట్ అవుతుంది. సో ఒక ఇలా మనకి త్రీ ప్రోగ్రామ్స్ ఎట్ ది సేమ్ టైం మనకు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయగలిగే ఎబిలిటీ అనేవి సి లాంగ్వేజ్ లాంటి ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సపోర్ట్ చేయవు. అదే జావాలో అయితే మనకి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ ఫ్లో కంట్రోల్స్ కంట్రోల్ ఫ్లోని రన్ చేయగలిగే ఎబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. మనం ఏదైనా వీడియో చూస్తాం అనుకోండి, సో ఆ వీడియో ప్లే అవుతున్నంతసేపు ఏమవుతుంది? విజువల్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్లో ఆడియో అనేది రన్ అవుతూ ఉంటుంది, ఆడియో అనేది వినిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్ని టాస్క్స్ పర్ఫామ్ చేయాలి? వీడియోని ప్లే చేయాలి, ఫస్ట్ ఫ్లో కంట్రోల్ దేని మీద ఫోకస్ చేస్తుంది, వీడియో మీద ఫోకస్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్గా ఇది ఏం రన్ చేస్తుంది? ఆడియో అనే టాస్క్ కూడా రన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని ప్రోగ్రామ్స్ ఒకేసారి రన్ అవుతున్నాయి? మోర్ దెన్ వన్ ప్రోగ్రామ్, టూ థ్రెడ్స్ ఇక్కడ మనకి రన్ అవుతుంది. సో మోర్ దెన్ వన్ థ్రెడ్ రన్ చేస్తే ఫెసిలిటీ మనకి ఏది ప్రొవైడ్ చేస్తుంది? మల్టీ థ్రెడెడ్ కాన్సెప్ట్ ప్రొవైడ్ చేస్తుంది. మల్టీ థ్రెడెడ్ కాన్సెప్ట్ ఉండడం వల్ల జావాలో మనం ఒకేసారి మోర్ దెన్ వన్ టాస్క్ని పర్ఫామ్ చేయగలుగుతున్నాం. సో ఇలా పర్ఫామ్ చేయడం వల్ల మనకి దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో జియో ఎన్విరాన్మెంట్లో మనం ఈ జావా ప్రోగ్రామ్స్ ఎక్కువగా యూటిలైజ్ చేయడానికి లేదా మొబైల్ ఫోన్స్లో ఎక్కువగా యూటిలైజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జావాలో మల్టీ థ్రెడ్ అనే కాన్సెప్ట్ ఎగ్జిస్ట్ అయింది. ఈ మల్టీ థ్రెడ్ అనే కాన్సెప్ట్ వల్ల మోర్ దెన్ వన్ టాస్క్ కెన్ పర్ఫామ్ సైమల్టేనియస్లీ ఒకే టైంలో, అంటే ఒక టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయన అవసరం లేకుండా. సీ లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఫ్లో కంట్రోల్ ఎలా ఉంటుంది? ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో ఫంక్షన్కి వెళ్తుంది, ఇంకో ఫంక్షన్ తర్వాత ఇంకో. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీటెడ్ దెన్ ఇట్ గివ్స్ ద అవుట్పుట్ 2 అవర్స్. సో అక్కడ మనకి ఫ్లో కంట్రోల్ ఎలా ఉంటుంది? వన్ ఆఫ్టర్ అనదర్ స్టేట్మెంట్ ఉంటుంది. అంటే అట్ ది సేమ్ టైం ఎన్ని టాస్క్ రన్ చేయగలదు ఫ్లో కంట్రోల్ అనేది? ఎన్నిటికి సపోర్ట్ చేయగలదు? ఒకదానికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది సీ లాంగ్వేజ్లో మనకి. అదే జావా తీసుకుంటే ఏం చేస్తుంది? ఒకటి కంటే ఎక్కువ ఫ్లో కంట్రోల్స్ ఒకేసారి రన్ చేయగలదు, ఒక మెయిన్ క్లాస్ని రన్ చేస్తుంది, ఆ మెయిన్ క్లాస్తో క్లాస్ ఏ రన్ చేస్తుంది, అదే టైంలో క్లాస్ బితో కమ్యూనికేట్ అవుతుంది, క్లాస్తో అందర్ క్లాసెస్ ఉంటే అందర్ క్లాసెస్కి ఒకదానితో ఒకటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం ద్వారా ఒకదానితో ఒకటి సైమల్టేనియస్గా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. అంటే మోర్ దెన్ వన్ క్లాస్ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్ అట్ ది సేమ్ టైమ్. అంటే ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క ఫ్లో కంట్రోల్స్ రన్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్లో కంట్రోల్స్ అన్ని మోర్ దెన్ వన్ ఫ్లో కంట్రోల్ కెన్ అబ్జర్వ్ ఇన్ ది కేస్ ఆఫ్ ది జావా లాంగ్వేజ్. సో సైమల్టేనియస్గా ఒకటి కంటే ఎక్కువ టాస్క్లు మనం ఒకేసారి పర్ఫామ్ చేయగలిగితే, అంటే ఒకటి కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయని అవసరం లేకుండా, నీ నాట్ టు వెయిట్ టు కంప్లీట్ వన్ టాస్క్ బిఫోర్ బిగినింగ్ అనదర్. సో ఇంకొక టాస్క్ మనం బిగిన్ చేయాలంటే ప్రజెంట్ ఉన్న టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయని అవసరం లేకుండా సైమల్టేనియస్ ఎగ్జిక్యూషన్ని ప్రొవైడ్ చేసే ఫెసిలిటీనే మనం ఏమని చెప్తాం? మల్టీ టాస్క్, మల్టీ థ్రెడెడ్ ఆర్ మల్టీ టాస్కింగ్ అని చెప్తూ ఉంటాం. ఇటువంటి ఫీచర్ జావాలో ఉండబట్టి జావాని ఎక్కువగా మనం జియో అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి అలాగే మొబైల్ యాప్స్లోని ఎక్కువగా మనం జావాని యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ డైనమిక్ అండ్ ఎక్స్టెన్సిబుల్. సో డైనమిక్ అంటే ఏంటి?
క్లాస్లో మనం ఏదైనా వాల్యూస్ ఇస్తున్నాం అనుకోండి, సో ఆ క్లాస్లో మనకి నెంబర్ జావాలో మనకి క్లాస్ ఫైల్స్ ఉంటాయి, లైబ్రరీ ఫైల్స్ ఉంటాయి. సో వీటిని జావా ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా డైనమిక్గా దాన్ని లింక్ చేసేస్తుంది. అంటే ఆటోమేటిక్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ జావా క్లాస్. సో ఏదైనా ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, సో ఒక ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, సో బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది. సో బ్యాంకింగ్ సిస్టమ్లో మనకి ఏమున్నాయి, ఫస్ట్ ఏటీఎం సిస్టమ్ తీసుకుంది. సో ఏటీఎం స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఏమేమి వచ్చాయి, అకౌంట్ సమ్మరీ, నెక్స్ట్ విత్డ్రా, ఇటువంటి ఆప్షన్స్ అన్నీ మనకి ప్లేస్ చేసి ఏటీఎం సిస్టమ్ డిజైన్ చేస్తాం. సో ఇలా డిజైన్ చేసినప్పుడు ఇవి ఇందులో ఏమేమి రన్ చేయగలుగుతుంది, అకౌంట్ సంబంధించిన డిస్క్రిప్షన్, మినీ స్టేట్మెంట్ ఇస్తుంది, పిన్ చేంజ్ ఇస్తుంది, విత్డ్రా ఇస్తుంది, ఈ ఆప్షన్స్ మనకి అడ్జస్ట్ అయ్యాయి. కాకపోతే దీన్ని మళ్ళీ నేను మార్చుకోవాలనుకుంటున్నాను. సో ఇందులో నేను ఇంకా కొంచెం అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అమౌంట్ని దీని ద్వారానే పే చేయాలనుకున్నాను. సో డిపాజిట్ అనే ఒక న్యూ సెగ్మెంట్ని దీంట్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ డిపాజిట్ అనే న్యూ సెగ్మెంట్ దీంట్లో యాడ్ చేయాలంటే ఈ పాత ఫైల్స్ని మళ్ళీ ఫస్ట్ నుంచి న్యూగా స్టార్ట్ చేయని అవసరం లేకుండానే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న క్లాసెస్కి ప్రోగ్రామ్లో అకౌంట్ సమ్మరీని మెన్షన్ చేయడానికి ఒక క్లాస్ మెయింటైన్ చేస్తాం, అండ్ విత్డ్రా కోసం ఇంకో క్లాస్ ప్రోగ్రామ్ ఇంకో క్లాస్ని మనం క్రియేట్ చేసి దానికి అవసరమైన వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం, దానికి అవసరమైన ట్రాన్సాక్షన్స్కి అవసరమైన కోడింగ్ పర్ఫామ్ చేస్తాం. సో ఇలా మనం దీంట్లో ఎన్ని సెగ్మెంట్స్ యూస్ చేస్తుంటే అన్నిటికీ ఒక్కొక్క దానికి ఇండివిజువల్ క్లాసెస్ వీ కెన్ క్రియేట్ ఫర్ ఈచ్ సెగ్మెంట్ అండ్ దట్ ఇండివిజువల్ క్లాసెస్ ఆర్ గ్రూప్డ్ బై యూజింగ్ ద మెయిన్ ఫంక్షన్ అండ్ ద టోటల్ సిస్టమ్ కెన్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మనం న్యూ సెగ్మెంట్ని యాడ్ చేయాలనుకున్నాం. న్యూ సెగ్మెంట్ని యాడ్ చేయాలనుకుంటే ఓల్డ్ సెగ్మెంట్స్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక న్యూ క్లాస్ ఫైల్ని క్రియేట్ చేస్తూ ఉంటాము. ఈ న్యూ క్లాస్ ఫైల్ని సిస్టమ్కి యాడ్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఈ సిస్టమ్ మొత్తం అదే సేమ్ ఫీచర్స్ రన్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం న్యూ ఫీచర్ కూడా దీంట్లో ఇన్సర్ట్ అయ్యి రన్ అవుతుంది. అంటే డైనమికల్గా లింక్ చేసుకోగలిగే ఎబిలిటీ అనేది దేనికి అడ్జస్ట్ అయి ఉంటుంది, జావా ప్రోగ్రామ్స్కి అడ్జస్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేయడం ఈజీ, దీంట్లో మనం అనదర్ ఫీచర్ని యాడ్ చేసాం, ఎక్స్టెండ్ చేసాం, ఈ ఫీచర్ని యాడ్ చేసి ఆ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేసాం అండ్ ఎక్స్టెండ్ చేయడం ఈజీ. ఇలా డైనమికల్గా ప్రోగ్రామ్ని అంటే ఆల్రెడీ డిజైన్డ్ ప్రోగ్రామ్స్కి న్యూ క్లాసెస్ని యాడ్ చేయడం ద్వారా ఆ ప్రోగ్రామ్ని రీడిజైన్ చేయడం కూడా మనకి జావా ఫెసిలిటీని ప్రొవైడ్ చేసింది, ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. దీన్నే మనం ఏమని చెప్తాం, డైనమిక్ అండ్ ఎక్స్టెన్సిబుల్ అని చెప్తాం. నెక్స్ట్ రోబోస్ట్ అండ్ సెక్యూర్. సో రోబోస్ట్ అండ్ సెక్యూర్, సో రోబోస్ట్లో ఏం చేస్తుంది, మనకి మనం ఏదైనా ఫంక్షన్ ఆర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం. సో మనం ఏం చేస్తాం, ఆ వేరియబుల్స్కి వాల్యూస్ పాస్ చేస్తాం. ఇలా వాల్యూస్ పాస్ చేసినప్పుడు ఏం చేస్తాం, సి లాంగ్వేజ్లో కానీ జావా లాంగ్వేజ్లో కానీ ఏదైనా సరే వేరియబుల్స్, సీలో వేరియబుల్స్ అంటాం, జావాలో మెంబర్స్ని స్పెసిఫై చేస్తూ ఉంటాం. ఇలా వాల్యూస్ని మనం డేటా వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేసినప్పుడు మనం ఇచ్చే వాల్యూస్ కనుక మిస్ మ్యాచింగ్ వాల్యూస్ ఇస్తే, ఫస్ట్ సపోజ్ అందులో ఇంటీజర్ వాల్యూ ఉంటే మనం ఏదో ఫ్లోట్ వాల్యూ అసైన్ చేస్తాం. సో ఇలా మనం మిస్ మ్యాచింగ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు రన్ చేస్తున్నప్పుడు ఆ వాల్యూస్ మిస్ మ్యాచింగ్ ఉండడం వల్ల ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్లో అయితే ఆ ప్రోగ్రామ్ టెర్మినేట్ అయిపోయి ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఎగ్జిక్యూషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అదే మనం జావా లాంగ్వేజ్ తీసుకుంటే అలా మధ్యలో ఇంటర్మీడియట్ టెర్మినేషన్ ప్రాసెస్ అవ్వకుండా ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే మెకానిజమ్స్ ద్వారా ఏం చేస్తుంది, ఆ ఎక్సెప్షన్ ఏదైనా ఎర్రర్ రైజ్ అయితే ఆ ఎర్రర్ వల్ల ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మిడిల్ డ్రాప్ అవ్వకుండా నెక్స్ట్ ఆ ఎర్రర్ని సేఫ్గా హ్యాండిల్ చేస్తూ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంట్రోల్ అనేది నెక్స్ట్ స్టేట్మెంట్కి పాస్ అయ్యి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే విధంగా సేఫ్ గార్డ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో జావా ప్రొవైడ్స్ సేఫ్ గార్డ్స్ టు ఎన్ష్యూర్ ఆర్ రిలయబుల్ కోడ్. సో మన కోడ్ని ఎగ్జిక్యూషన్ని బ్రేక్ చేసి ఇంటర్మీడియట్ టెర్మినేషన్ అవి ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేయకుండా సేఫ్ గార్డ్స్ని యూస్ చేసి అంటే కొన్ని టెక్నిక్స్ యూస్ చేసి ఎటువంటి టెక్నిక్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లాంటి టెక్నిక్స్ యూస్ చేసి ప్రోగ్రామ్ కంట్రోల్ ఫ్లోని ప్రాసెస్ చేసి నెక్స్ట్ స్టేట్మెంట్కి కంట్రోల్ అనేది పాస్ అయ్యి ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా స్పెసిఫై చేస్తూ మనం ఎంటర్ చేసిన ఎర్రర్స్ని కూడా సింపుల్ స్టేట్మెంట్స్ ద్వారా డిస్ప్లే చూపిస్తూ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని మనకి హ్యాండిల్ చేస్తుంది, బెస్ట్ వేలో ప్రోగ్రామ్ని హ్యాండిల్ చేస్తుంది. దీన్ని మనం ఏమని చెప్తాం, రోబోస్ట్ అని చెప్తాం. సో నెక్స్ట్ సెక్యూర్. సో సి అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ కాబట్టి ఓన్లీ ఆ ప్లాట్ఫామ్ తీసుకుని ఆ ప్లాట్ఫామ్లోనే రన్ చేయగలుగుతాం. ఇక్కడ మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఒకే చోట రన్ చేస్తూ ఉంటాం. కానీ ఈ జావా అనేది ఏంటి, మనం వీ కెన్ రన్ ద జావా ప్రోగ్రామ్స్ ఆన్ ఇంటర్నెట్, దట్ మీన్స్ ఆన్ వెబ్ బ్రౌజర్స్.
सो वेब ब्राउज़र में जावा रन चेस्तू उंटा सो डिफरेंट मेंबर्स एक्सेस द जावा प्रोग्राम्स फ्रॉम डिफरेंट प्लेसेस विद डिफरेंट प्लेटफॉर्म्स सो इला मनम डिफरेंट प्रोग्राम्स रन चेसेटप्पुडु दांट्लो मनकि ఎక్కువ ప్రాబ్లమ్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ దేని వల్ల ఎగ్జిస్ట్ అవుతాయి వైరస్ థ్రెట్ వల్ల మనకు సెక్యూరిటీ ఆ ప్రోగ్రామ్స్ కొలాప్స్ అయిపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సో మనం ఏదైనా ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మన సిస్టమ్లో జావా ఎనేబుల్ చేసుకుంటే ఆ జావా ఎనేబుల్ ప్రోగ్రామ్ ఏమేమి స్పెసిఫై చేస్తుంది సో ఈ ప్రోగ్రామ్లో థ్రెట్ ఉంది సో ఈ ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసుకోవద్దు ఒకవేళ ఆ ప్రోగ్రామ్లో ఏమైనా వైరస్ అటాక్ అయినా లేదా ఏదైనా ప్రాబ్లం ఎగ్జిస్ట్ అయినా సింపుల్ స్టేట్మెంట్స్ ద్వారా మనకి అది స్పెసిఫై చేసి చూపిస్తూ ఉంటుంది సో ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికి అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది అలాగే ఆ ప్రాబ్లమ్ రిపేర్ అవ్వడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ని స్క్రీన్ మీద మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది అంటే ఏదైనా ప్రోగ్రామ్ని మన సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మన జావా ఎనేబుల్ సిస్టంలోకి మన ప్రోగ్రామ్ని నెట్ ద్వారా ఏదైనా ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఈ జావా సెక్యూరిటీ సిస్టమ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తుంది ఇన్ కేస్ ఆ ప్రాబ్లమ్ రిజాల్వ్ అవ్వలేకపోతే మనకి ఇన్ఫర్మేషన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ చూపిస్తూ ఉంటుంది అంటే సేఫ్ గార్డ్స్ని ఎన్సూర్ చేస్తుంది అది ఎక్కువ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎరేజ్ అవుతూ ఉంటాయంటే వైరస్ థ్రెట్స్ కావచ్చు లేకపోతే అబ్యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అవ్వచ్చు ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జిస్ట్ అవుతుంటాయి వీటన్నిటినీ మనకి స్టేట్మెంట్స్ ద్వారా స్క్రీన్ మీద మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది ఇన్ కేస్ పాసిబిలిటీ ఉన్న ప్రోగ్రామ్స్ అయితే డౌన్లోడ్ చేసి మన లోకల్ సిస్టమ్స్లో రిమోట్ సిస్టమ్స్ నుంచి డౌన్లోడ్ చేసి ఆ కోడింగ్ మన లోకల్ సిస్టమ్స్లో రన్ చేస్తూ మనకి ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది కమింగ్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సో జావా అనేటప్పటికీ ఇట్ ఈస్ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి ఏం ఎగ్జిస్ట్ అంటే వీ కెన్ కమ్యూనికేట్ ద ప్రోగ్రామ్ లాంగ్వేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ ఫర్ సపోజ్ ఎనీథింగ్ యూ జస్ట్ ఎనీ ప్రోగ్రామ్ యూ జస్ట్ వాంట్ టు రైట్ ఇన్ జావా దట్ మస్ట్ బి కోడెడ్ ఇన్ classes only. Why? Because class is the environment where we bind the data and member methods. So మనం జావాలో ఏదైనా ప్రోగ్రామ్ రాయాలంటే ఆ ప్రోగ్రామ్ ఎక్కడ రాస్తాం క్లాస్లో రాస్తాం మీ క్లాస్లో మనకి ఏముంటాయి డేటా మెంబర్స్ ఉంటాయి అండ్ మెథడ్స్ ఇది డేటా మెంబర్స్ మీద ఆపరేట్ అయ్యే మెథడ్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి సో ఈ క్లాస్లోనే ఎందుకు రాయాలి సో జావాలో మనం ఒక జావా మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని స్పెసిఫై చేస్తుంది సో హౌ ద ఆబ్జెక్ట్స్ ఆర్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఆబ్జెక్ట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ రన్ టైమ్ ఎంటిటీ ఆఫ్ ఏ క్లాస్ సో ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఇన్స్టాన్స్ క్లాస్కు బదులుగా మనం రన్ టైంలో యూజ్ చేసే ఇన్స్టాన్స్ నేమ్ అని చెప్తాం మనం ఈ క్లాస్కి ఒక నేమ్ని అసైన్ చేస్తాం ఈ క్లాస్ నేమ్కి బదులుగా రన్ టైంలో వేరే నేమ్ని యూస్ చేస్తూ ఉంటాం రన్ టైంలో యూస్ చేసే ఇన్స్టెన్స్ ఆఫ్ ఈ క్లాస్ నేమ్ మనం ఏమని స్పెసిఫై చేస్తున్నాం క్లాస్ నేమ్ యాడ్ అని స్పెసిఫై చేస్తాం నేను రన్ టైంలో యాడ్కి ఏని ఆబ్జెక్ట్ని స్పెసిఫై చేసుకున్నాను సో ఇందులో మెథడ్స్ని కాల్ చేయాలంటే ఏం చేస్తావు ఏ డాట్ డేటా అది ఏ డాట్ డేటా వేరియబుల్ నేమ్ ఏ డాట్ మెథడ్ అంటే మనం డేటాని క్లాస్ ఆబ్జెక్ట్ ఎప్పుడు జావాలో జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని మాత్రమే డేటాని కమ్యూనికేట్ చేయగలదు త్రూ ద ఆబ్జెక్ట్స్ ఓన్లీ ఇట్ కెన్ కాల్ ద మెథడ్స్ ఆపరేట్ ఆన్ డేటా అండ్ వితౌట్ ద ఆబ్జెక్ట్ దెర్ ఈస్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ క్లాస్ అండ్ మెథడ్స్ సో మనం జావాలో ఎప్పుడైనా ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ఎలా కమ్యూనికేట్ అవుతుంది దాంట్లో డేటాని మనం ఎలా యాక్సెస్ చేసుకుంటాం ఆబ్జెక్ట్స్ ద్వారా మాత్రమే డేటాని యాక్సెస్ చేసుకుంటాం సో ఫస్ట్ క్లాస్కి మనం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఏం చేస్తాం మెయిన్లో క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం ఆ ఆబ్జెక్ట్ ద్వారా ఆ క్లాస్లో ఉన్న మెథడ్ని యాక్సెస్ చేసుకుంటాం ఆ మెథడ్ దేని మీద ఆపరేట్ అవుతుంది డేటా మెంబర్స్ మీద ఆపరేట్ అవుతుంది సో డేటా మెంబర్స్ నుంచి మనకు వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేసుకుంటాం ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ది మెథడ్ అండ్ దట్ మెథడ్స్ ఆర్ యాక్సెసిబుల్ బై యూజింగ్ ద ఆబ్జెక్ట్స్ ఓన్లీ సో ఏదైనా డేటాని మనం అవుట్ సైడ్ వాళ్ళకి ఇవ్వగలిగే ఫీచర్ అనేది జావాలో ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ నుంచి డేటాని యాక్సెస్ చేసుకునే ఫీచర్ అనేది జావాలో ఉండదు సో ఎందుకు ఉండదు ఏదైనా డేటా మెంబర్స్ని డేటా మెథడ్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలి మెథడ్స్ని కానీ మెంబర్స్ని కానీ మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు ఆబ్జెక్ట్స్ ద్వారా మాత్రమే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా మాత్రమే ఆ మెంబర్స్ని కానీ మెథడ్స్ని కానీ మనం యాక్సెస్ చేసుకుంటూ ఉంటాము ఆబ్జెక్ట్ లేకపోతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకపోతే డేటా మెంబర్స్ని కానీ మెథడ్స్ని కానీ మనం అవుట్ సైడ్ వాళ్ళకి యాక్సెసిబిలిటీ అనేది ప్రొవైడ్ చేయదు సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే దేన్ని క్రియేట్ చేస్తాం క్లాస్కి క్రియేట్ చేస్తాం
सो जावा मैं यूजा क्लासेस यूजा सो क्लास अंटी डेटा मेंबर्स मेथड्स चोट इंसुलेटे बेसिक ब्लॉक ने मैं स्पेसीफाई क्लास सो इला इला प्रोवाइड क्लास क्रिएट वाल अडवांटेज डेटा अने सेक्यूरिटी वे मेंटेन आउट साइड वर्ल्ड वालू ईजी डेटा ने एक्सेस सो आ डेटा ने एक्सेस आ क्लास की ऑब्जेक्ट क्रिएट क्रिएट ऑब्जेक्ट द्वारा मेथड ने एक्सेस आ मेथड आ डेटा वैल्यूस डेटा वैल्यूस एक्सेस सो इला मैं डेटा ने सेक्यूरिटी वे मेंटेन ऑब्जेक्ट ओरिएंटेड क्लास ऑब्जेक्ट ओरिएंटेड टेक्निक मन की जावा सपोर्ट इला ऑब्जेक्ट ओरिएंटेड वाले मेथड्स कैन कम्युनिकेट विद ईच अदर विद द हेल्प ऑफ द ऑब्जेक्ट दैट मेथड्स एक्सेस द डेटा मेंबर्स नेक्स्ट पोर्टेबल पोर्टेबल मीन्स वी कैन रन द जावा प्रोग्राम्स ऑन डिफरेंट सिस्टम्स फ्रम डिफरेंट प्लेसेस नीचे जावा मैं रिमोट एक्सेसिंग प्रोग्राम्स सो रिमोट एक्सेसिंग प्रोवाइड रिमोट एक्सेस वाले डिफरेंट प्रोग्राम्स डिफरेंट पर्सन्स डिफरेंट प्लेसेस नीचे डिफरेंट कॉन्फ़िगरेशन्स सिस्टम्स मैद यह प्रोग्राम ने रन चेयलता दाने आ फीचर ने मैं पोर्टेबिलिटी पोर्टेबिलिटी सपोर्ट्स डिफरेंट प्लेस डिफरेंट प्लेटफॉर्म्स एंड डिफरेंट रिसोर्सेस ऑफ द कंप्यूटर्स एक्सेस द प्रोग्राम्स सो नेक्स्ट हाई परफॉर्मेंस सो हाई परफॉर्मेंस मन की सी लैंग्वेज सोर्स कोड తీసుకుందాం ఈ సోర్స్ కోడ్ ని ఎలా కన్వర్ట్ చేయాలి ఫస్ట్ ది సోర్స్ కోడ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలా కన్వర్ట్ చేస్తాం సోర్స్ ఫైల్ కన్వర్టెడ్ ఇంటూ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ జావా సి కంపైలర్ సో ఇట్ టేక్స్ టైం టు కంపైల్ అండ్ డీబగ్ ఎర్రర్స్ అండ్ ఆఫ్టర్ జనరేట్ అవుట్పుట్ టు యూజర్ ఈ ప్రాసెస్లో ఏమవుతుంది సోర్స్ కోడ్ని ఎలా మార్చుతుంది మెషిన్ లెవెల్లో ఉన్న ప్రోగ్రామ్ కోడింగ్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటుంది ఎర్రర్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకుంటూ ఉంటాం సో అదే జావా తీసుకుంటే టూ స్టేజ్ ప్రాసెస్ అని చెప్పాను సో ఫస్ట్ స్టేజ్లో మనం ఏం చేస్తాం సోర్స్ కోడ్ని ఎలా మారుస్తాం ఫస్ట్ స్టేజ్లో మనం ఏం చేస్తాం సోర్స్ కోడ్ని ఎలా మారుస్తాం బైట్ కోడ్ కింద మారుస్తాం ఈ బైట్ కోడ్ ఏం చేస్తుంది నెక్స్ట్ స్టేజ్లో इंटरमीडिएट बाइट कोड नेक्स्ट लेवल ले इंचेस्ता मनु एग्जीक्यूटेबल फाइल अंटे मशीन फाइल कन्वर्ट चेस्ता सो मनु यूजर मनु ये प्रोग्राम एवरकना इव्वाली अनुकुंटे अनदर यूजर रिक्वेस्ट फॉर द प्रोग्राम सो देर इज नो नीड टू गिव द सोर्स प्रोग्राम टू देम वाली सोर्स प्रोग्राम अनेवसर लेकिन इकड़ मैं इंटरमीडिएट बाइट कोड जनरेट सो इंटरमीडिएट बाइट कोड प्लेटफॉर्म मेदना रन अवगे एबिलिटी उ सो मन की सोर्स कोड इच्छा प्रॉब्लम सोर्स कोड ईजी मॉडिफाई चेगल सो अब मन की ओरिजिनल प्रोग्राम अने कोलैप्स सो अट प्रॉब्लम लेकिन जावा एम चेस्तुंदी इंटरमीडिएट बाइट कोड जनरेट मन एना वेरे कोई प्रोग्रम इवाली मैं सोर्स कोड नंबर अवसर लेकिन यह बैट को असाइन वाले आ बैट को ऐक्सकोनी वाल प्लाटफॉम जावा एनवायरनमेंट आ बैट को एग्जीक्यूटेबल फाइल क्रिएट एग्जीक्यूटेबल फाइल वाले एग्जीक्यूटर सो सोर्स कोड नीचे बैट को ऑलरेडी मैं डिजाइन सो इध బైట్ కోడ్ నుంచి యూజర్ ఏం చేస్తారు ఈ ప్రోగ్రామ్ మనం ఎవరికి ఇచ్చామో ఆ యూజర్ ఏం పర్ఫామ్ చేస్తారు ఈ బైట్ కోడ్ ని తీసుకుని డైరెక్ట్ గా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద కన్వర్ట్ చేసేసుకుంటాం సో ఇట్ టేక్స్ లెస్ టైం టు కన్వర్ట్ ఫ్రమ్ బైట్ కోడ్ ఫైల్ టు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ వెన్ కంపేర్డ్ టు సోర్స్ టు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ సోర్స్ నుంచి డైరెక్ట్ గా ఎగ్జిక్యూటబుల్ ఫైల్ క్రియేట్ చేయడానికి పట్టే టైం కంటే బైట్ కోడ్ నుంచి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని క్రియేట్ చేయడానికి పట్టే టైం అనేది ఇట్ టేక్స్ లెస్ టైం అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో సో జావా ప్రోగ్రామ్ లో మనం ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ని డిజైన్ చేస్తూ ఉంటాము ఒకవేళ మన ప్రోగ్రామ్ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఈ ప్రోగ్రామ్ ఎవరైనా యూజర్ రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఏం చేస్తారు ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ని అసైన్ చేస్తూ ఉంటారు యూజర్ ఏం చేస్తారు ఆ ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ని సోర్స్ కోడ్ ఫైల్ యూజర్ ఏం చేస్తారు ఆ ఇంటర్మీడియట్ బైట్ కోడ్ ఫైల్ ని తీసుకుని వాళ్ళ ఎన్విరాన్మెంట్ లో వాళ్ళ లోకల్ సిస్టమ్ లో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద కన్వర్ట్ చేసుకుని దాన్ని రన్ చేసుకుంటూ ఉంటారు सो सोर्स नीचे एग्जीक्यूटेबल फाइल कन्वर्टे पटे टाइम कटे बैट को एग्जीक्यूटेबल फाइल कन्वर्टे पटे टाइम अने लेस टाइम उ दिन पर्फॉमस वेरी हाई पर्फॉमस एडजस्ट हो सो अंके जावा प्रोग्रम्स अभी उठाई हाई पर्फॉमस प्रोग्रमिंग लांग्वेज सो बिकॉज़ ऑफ़ दीज़ ऑल फीचर्स वी यूज़ जावा इन
graphical user environment. Thank you.